ఇంతకుముందు మీరు చిలకలూరిపేటలో పనిచేశారా? అంత కరెక్ట్గా ఎలా చెప్పేవే? మా అమ్మ చెప్తూ ఉండేది, సిఐ శంకర్ ఉన్నప్పుడు పేటంతా కలకల్లాడుతూ ఉండేదని. నిజమేనా? దాని పేరేంటే? షకీలా. ఆనందమే వచ్చిందే నీకు? కింద నుంచి పైదాగా తెగ మరిసిపో. ఏంటి నడుము వీక? ఈ మాత్రం దానికి ఇంత ఏం కుషన్? ఓ సారీ సార్, మీరు కొంచెం బిజీలో ఉన్నట్టున్నారు, బయట ఉంటాను. ఏం పర్లేదు చెప్పు. ఎవడో అరియంట సార్, ఖుషీ బ్యాంక్ ఎండి సిఆర్ఐ యాక్సిడెంట్ చేసిందని చెప్పి నంబర్ తో సహా రాసి కంప్లైంట్ ఇచ్చాడు సార్. ఏం చేస్తుంటాడు వాడు? ఆటో డ్రైవర్ అంట సార్. ఆటో డ్రైవర్ కన్నీ గుండెరా? హలో సిఐ శంకర్. ఏంటయ్యా అరగంట నుంచి నీ సెలకు ట్రై చేస్తున్నాను. చిన్న పనిలో ఉన్నాను సార్, నేనే మీకు చేద్దాం అనుకున్నాను, మీరే చేసేసారు. సరే, బండి యాక్సిడెంట్ అయింది. అదే సార్, ఆటో వాడు మేము చిన్న కంప్లైంట్ ఇచ్చాడు. వాడేం చేశాడు అన్నది కాదు నాకు కావాల్సింది, నువ్వేం చేస్తున్నావో చెప్పు. నేను చూసుకుంటాను సార్, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. చూడు, రేపటిలోగా నువ్వు వాడిని ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే నేను వాడిని ఏం చేసినా నువ్వు సైలెంట్ ఉండాలి. ఏం చేస్తావో ఆలోచించుకో. వాళ్ళిద్దరూ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్. ఇందాక ఆవేశంలో ఇట్స్ ఆల్. AP9W8761. ఎవడిదిరా ఈ ఆటో? సార్, ఈ బండి నాదే. ఓహో, ఈ బండి ఈ బండిదా? మర్యాదగా మాట్లాడండి. అబ్బా, అందానికి తగ్గ పొగరుంది. అవును, నిన్న ఇదే ఆటో తీసుకొచ్చి ఖుషీ బ్యాంక్ ఎండి మీద కంప్లైంట్ ఇచ్చిన మగాడు ఎవడే? రాత్రి నా ఆటో రెంట్కి ఇచ్చాను. మంచి బిజినెస్. ఆటో ఒకటే రెంట్కి ఇస్తావా, లేకపోతే నువ్వు కూడా రెంట్కేమన్నా? ఏంట్రా బెదిరిస్తున్నారు, పీక్తారా? నేను ఇక్కడ 3 లెక్క పెట్టేలోగా నా కంటికి ఎవడన్నా కనిపించాడో సెల్లో తోసి ఎముకలు ఏరేస్తా. 1, 2, 3. ఒక్కసారి నీ వెనక్కి తిరిగి చూడు. చూసావుగా ఆటో వాళ్ళ కెపాసిటీ ఏంటో. నువ్వింకొక క్షణం ఇక్కడున్నావంటే నీ ఎముకలు ఏరేస్తారు.
ఆ బ్యాంక్ ఎండి గడి పని అయి ఉంటుంది. అసలు ఏం చేశాడని ఆడు చేసిన పనికి నువ్వైతే పాడికి చంపేశాడు. కొడుతున్నా చెప్పు. ఎందుకు కొడుతున్నా? మంచి టీ తీసుకున్నారా అంటే నీ కొట్లోకి తీసుకొచ్చాడు. ఎన్ని కొడతా? అదే సిటీలో రౌడీలందరినీ తుక్కు రేగొడుతున్నావంట. బిగ్ బాస్ అయిపోదాం అనుకుంటున్నావా? ఏది ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో. రైట్ రఫ్, లెఫ్ట్ టఫ్. అబ్బో నిన్ను వదిలితే రౌడీలందరికీ రఫ్ అండ్ టఫే బాస్. వచ్చే వారమే అమ్మాయి పెళ్లి, అనుకోకుండా సంబంధం కుదిరింది, తప్పకుండా రావాలి. ఈ విషయాన్ని అంత డల్గా చెప్తావేం బాబాయ్? ఏం లేదు, ఇస్తానన్న 60,000కి ఓ 10,000 తక్కువ పడేటట్టు. రేపు వాళ్ళు ఏమైనా పేచి పెడతారేమో అని భయంగా ఉంది. ఓ సింతేనా, ఏయ్ బాబాయ్ కూతురు పెళ్లి అంటే మన ఇంట్లో పెళ్లి కదా. ఇంట్లో పెళ్లే. అయితే రేపు మన కూలీలోంచి తలా 50 రూపాయలు తీసి ఆ డబ్బు రెడీ చేస్తాం. హరి, గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెడితే కానీ దేవుడు వరం ఇవ్వడంటారు, కానీ నేను ఏమీ చేయకుండానే నాకు వరం ఇచ్చాను. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుక్కదంటారు. అయినా చేస్తుందంత వాళ్ళైతే నన్ను పొగుడతావేంటి బాబాయ్? నువ్వు వెళ్ళి హ్యాపీగా కార్డులని పంచాయి. అలాగే బాసు, ఈ కార్డు సరే మన కార్డులు ఎప్పుడే ఇస్తావు? దేనికి? మన పెళ్ళికి. నమస్తే సార్, ఏంటి జిమ్నాస్టిక్ గారు ఇలా వచ్చారు? ఏ లేదు బస్సు, నాకడొక ఆటో ఇప్పిస్తే నీలా నైట్ డ్యూటీ చూసి నాలుగు రాళ్ళు వెనకేసుకుందామని. ఏందమ్మా అది? నాలుగు రాళ్ళు అడిగావు కదా, 5 ఇచ్చాను, 4 వెనకేసుకో, 1 కిడ్నీలో దాచుకో. ఈ కటింగ్ వద్దమ్మా. ఏంటి బాసు చేయడంత? కళ్ళు చిదంబరానికి కల్పనారాయికి పెళ్ళ వెడ్డింగ్. పెళ్ళ కట్టుకుంటాడా? అందుకే రా, మందు కొట్టి మత్తుగా ఆలోచిస్తున్నాను. బాసు, ఆటో అని సింగారించుకొని క్యారెట్ తీసుకొని ఆ కటింగ్ లో వస్తుంది. హై బాబోయ్, దీని చేతిలో కూడా క్యారేజ్ ఉంది. ఇటు రాణి అటు వాణి, క్యా హోగా తేరి కిస్మత్ కి కహానీ. బాసు వచ్చేసా, నీకోసం వేడి వేడి గారెలు మసాలా పెట్టి తెచ్చేసా. నేను వచ్చేసా, నీకోసం వేడి వేడి బూరెలు తెచ్చేసా. నువ్వు నాదే తినాలి. కాదు, నాదే తినాలి. కాదు, నాదే 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 నాదే. అప్పుడు తొక్కడా బాసు, 2 పళ్ళు మంచి రేజింగ్ లో ఉన్నాయి, దేనికి వస్తారు? గేరేస్తే రన్నింగ్ లో పడుతుంది. ఉమ్మే అల్లుడు, ఆ ఏడుకొండల వాడికే తప్పలేదు ఈ డబుల్ రన్నింగ్ రేస్. అంతేనంటావా? అంతేనా?